రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనవసరంగా రహదారిపైకి వచ్చిన వారి వాహనాలు జప్తు చేస్తున్నారు. అత్యవసరం కాకపోయినా రోడ్లపై వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ పర్యటించారు. జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, ఆల్విన్ కాలనీ ప్రాంతాల్లోని గల్లీలు చుట్టేశారు. సడలింపు సమయం తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలను మూసివేయించారు. కూకట్పల్లిలోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సజ్జనార్ సిబ్బందిని ఆదేశించారు. చాలామంది అనవసరం వస్తున్నారు, ఏదో చిన్న చిన్న కారణాల వల్ల, ఏదో ఎవరు చూస్తలేరు మనం ఏమవుతుందని చెప్పి అట్లా అనుకోవద్దు. మీరు స్వయంగా మీరే చీట్ చేసుకుంటున్నారు. మీరు బయట రావడంతో మళ్ళీ ఎక్కడ ఎవరి దగ్గర వెళ్తారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఉంటారు, వాళ్ళు ఇన్ఫెక్ట్ అయి ఉంటారు, మళ్ళీ మీకు వస్తుంది, మీ ఫ్యామిలీకి వస్తుంది, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. కొంతమంది వైలేట్ చేస్తున్నారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్లీ మనం వచ్చే రోజు కూడా ఇదే ఒక స్ఫూర్తితోని మనం లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన మొత్తం హైదరాబాద్లో. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ చెక్పోస్టులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలు ఎవరు పాటించకపోయినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పతంగి టోల్గేట్ వద్ద పోలీసు సిబ్బందికి మహేష్ భగవత్ స్నాక్స్, శానిటైజర్లు అందించారు. విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాచకొండ పరిధిలో లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై 35,000 కేసులు నమోదు చేసినట్లు మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ లోని బేగం బజార్ లో సడలింపు సమయం ముగిసినా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. జిల్లాలోనూ లాక్డౌన్ మరింత కఠినతరం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐజీ నాగిరెడ్డి పర్యటించారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని చెక్పోస్టులను తనిఖీ చేశారు. లాక్డౌన్ అమలు తీరుపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వరంగల్లోని అన్ని కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు నిలిపి ఈ పాసులు చూపించిన వారినే పంపించారు. మహబూబాబాద్ లో అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు జప్తు చేశారు. 10 తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలు మూసివేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. ఇప్పటి వరకు 908 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సమయం ముగిసినా దుకాణాలు తెరిచిన 9 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. జగిత్యాల జిల్లాలో శనివారం ఒక్కరోజే 158 వాహనాలు సీజ్ చేయగా 3,500 కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. సరుకు రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో లాక్డౌన్ అమలును ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ ను తనిఖీ చేశారు.